చూడండి, ఇవాళ వెళ్ళిపోతున్నాం అంటే రాహుల్ మళ్ళీ వచ్చాడు. ఎంత అరగంట ఎంతసేపు డ్రైవ్? ఎయిర్పోర్ట్గా మీ ఇంటి నుంచి అండి 20 మినిట్స్ వచ్చాడు పాపం. వద్దురా బాబు అంటే పాపం వచ్చాడు. ఇదిగోండి ప్యారిస్లోని 4000 యూరోలు. 4000 యూరోలు అంటే ఎంత? 3,20,000. 3,50,000 పార్కింగ్ సంవత్సరానికి. ఎందుకురా నైనా ఉంటారు ఇక్కడ. బ్రదర్ కారు మాకు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వచ్చాడు పాపం, అది విషయం. సో చెక్ ఇన్ అయిపోయింది. నాకు కళ నిజమా తెలియట్లేదు. అసలైతే ఇవాళ మోల్డోవా కిసినో అని ఒక ఊరుంది, చిన్న కంట్రీ యుక్రెయిన్ పక్కన, యుక్రెయిన్ రెఫ్యూజీస్తో మాట్లాడదామని అనుకున్నా. ఏమో ఇప్పుడు చూస్తే నేను షాంపెయిన్ తాగేస్తా సార్. ప్లేన్లోనే షాంపెయిన్ తాగుతాం, ఒకసారి లాంజ్లో కూడా షాంపెయిన్ మొదలెట్టచ్చు. ఏమైంది షాంపెయిన్ తాగుదామా వద్దా, తాగుదామా వద్దా ఆలోచిస్తున్నా. అక్కడ తెలుగు రెస్టారెంట్లో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, బ్రో జాగ్రత్త, నువ్వు ట్రైన్ ఎక్కేటప్పుడు నీ ఫోన్ పోతుంది అన్నాడు. నేను చెప్పి నువ్వు నాకు చెప్తున్నావు ఏంటరా బాబు అంటే, నేను అలాగే అనుకున్నాను నాది పోయింది ఫోన్ అని. నీది పోయిందా? ఎలా పోయింది చెప్పు. ఒకసారి సెంట్ రివర్ చూపించాను నువ్వు, ఒకసారి సెంట్ రివర్. లండన్లో థేమ్స్ ఎలాను, అర్థమైందా? లండన్లో థేమ్స్, బెర్లిన్లో స్ప్రీ, రోమ్లో టైబర్, అలా ప్యారిస్లో సెంట్ రివర్. ఇక్కడి నుంచి మరి కొంచెం నీళ్ళు కనిపిస్తున్నాయి. సో చెప్పయ్యా, నీ ఐఫోన్ ఎలా పోయింది ఎక్స్పీరియన్స్? అది iPhone 7. అది ఎలా పోయింది? అప్పుడే నేను స్టూడెంట్ కి వచ్చాను, 2017 కి వచ్చాను. ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ బ్రిడ్జ్, ఇలాంటి బ్రిడ్జ్ అక్కడ ప్యారిస్ లో వేరేది, నడుచుకుంటూ వెళ్తున్నాను. మధ్యాహ్నం 2 గంటలకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తాను. వెనకమాల నుంచి టెపీమని ఒకటి పీకాడు నన్ను, పీకేసరికి నా ఫోన్ జారిపోయి కనపడిపోయింది. ముందు నుంచి ఇంకొకటి వచ్చేసి ఫోన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అవునా? చూసారా ప్యారిస్, ఇది లోకల్ పెరిషన్స్ కాదు, వేరే వేరే నేను పేర్లు చెప్పను అంటే రేసిజం లాగా ఉంటుంది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, జిప్సీస్ వాళ్ళు చేస్తారు ఇవన్నీ. ఇటలీలో కూడా చూడు భయ్యా, నేను ప్యారిస్ 10-15 సార్లు వచ్చాను, ఒక్కసారి కూడా పైసా కూడా పోలేను. చూడు మళ్ళీ ఇలా నేను టూరిస్ట్ లాగా నేను పట్టుకుని తిరుగుతున్నా. ఆయన నాకు నిన్న అదే చెప్పాడు, నేను శాఖకూర వెళ్తున్నప్పుడు పంజాబీ అని కనిపించాడు జనపోతుంది. జాగ్రత్త, అమ్మాయిలు వస్తారు బైకుల మీద, సైకిల్స్ మీద వచ్చి కామని తీసుకుని వెళ్ళిపోతారు ఫోన్లోని. నేను చెప్పాను మన దగ్గర పోదులే అని, పోయిందాకా అలాగే కాన్ఫిడెన్స్ ఉంటుంది, పోయేకేం చేయలేంలే. సో మొత్తానికి నేనైతే సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా ఫస్ట్ టైం పోయా నేను 2000లో రోమ్ వెళ్ళాను ఇటలీ. రోమ్లోని జేబుల్లో డబ్బులు పెట్టుకున్నాను, ఇంత థిక్గా బుద్ధి లేదు. అప్పుడు లీరా, అప్పుడు యూరో కూడా లేదు. ఎవడో వచ్చి షూకి లేసేసాడు, ఆ షూకి నా షూకి లేసేసాడు. అర్థమైందా? ట్రైన్లో ఏంటి షూ 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 ఇలా అనుకుంటున్నసరికి ఇక్కడ లేసరికి ఇటు నుంచి వెళ్ళిపోయాను. అది అసలు ఒక్కసారి పోయింది. అప్పుడు 2000 మొదట అప్పుడు ఫస్ట్లో కదా ట్రావెల్ స్టార్ట్ చేసిన కొత్తలో, అదొక్కసారి పోయింది. ఆ తర్వాత ఇంక జీవితంలో పోలయ్యేది, ఎవడు మోసం చేయలేదు. మనం అనుకోం కదా ఇట్లీ ఫస్ట్ టైం రాగానే ఆహా కలోజియం చూస్తున్నా. అప్పుడే కలోజియం చూశాను రోమ్లో, లా గూజ్ బంప్స్ మాట. ఏ కలోజియం ఏంటి, నేను చూడడం ఏంటి అన్న ఫీలింగ్లోని మెట్రోలోకి వచ్చాను. కలోజియం మెట్రో భలే వేసాడు, ఆడ షూకి నా షూకి లేజేసాడు. సో ఇది గైస్, సో యూరోప్లోని ఇదొక్కటే. కాకపోతే అమెరికా లాగా గన్నులతో చంపారు, అట్లీస్ట్ ఒక ఫోన్ ఏదో పోయినా పర్లేదు, లైఫ్ ఉంటే చాలు కదా. ఇదిగోండి గైస్, దూరంగా చూపిస్తున్నా ప్యాంథియోన్. ఇది రోమ్లో ప్యాంథియోన్, ప్యాంథియోన్ ఆఫ్ గాడ్స్ అంటారు కదా, గ్రూప్ ఆఫ్ గాడ్స్ ని రోమన్ గాడ్స్. అలానే ఇది ప్యారిస్లో ప్యాంథియోన్, మీకు దూరం నుంచి చూపిస్తున్నా. రోమ్లో ప్యాంథియోన్ ఇలా ఉంటుంది, ఈ టైప్ గేట్లో, జర్మన్ గేట్ స్టైల్లో. ఇదిగోండి, సో బోన్స్వా ప్యారిస్ అంటే గుడ్ ఈవినింగ్ ప్యారిస్. సో నిన్న బ్రదర్తో తిరుగుతున్నా ఐఫిల్ టవర్ దగ్గర. బ్రదర్ వచ్చి నన్ను పాప 1/2 గంట డ్రైవ్ చేసుకొని వచ్చి నన్ను కలవడానికి వచ్చాడు. మాట్లాడుతూ మోల్డోవా వెళ్దాము, కిసినో వెళ్దాము, అక్కడ యుక్రెయిన్ రెఫ్యూజీస్తో ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సడన్గా ఏమో ఇండియా వెళ్ళాలనిపించింది. సో నిన్న రాత్రి బ్రదర్ నన్ను డ్రాప్ చేసిన వెంటనే నేను టికెట్ కొనుక్కున్నా ప్యారిస్ నుంచి ఇండియాకి. సో ఇప్పుడు ముచ్చటగా 3వ సారి 2022లో జనవరిలో, జూన్లో, జూలై, ఆగస్ట్, ఇప్పుడు సెప్టెంబర్ అనుకుందాం. సో వితిన్ 2 మంత్స్ మళ్ళీ ఇండియా వచ్చేస్తున్నా. ఏంటంటే జనాలు నువ్వు అమెరికన్ పాకిస్తానీయా ఏవేవో అలిగేషన్లు, మనకి మన మాతృభూమితో అంటెనబుల్ బాండ్ అన్నమాట. అంటే అసలు అది తెంపరానికి సంబంధం. ఎన్నిసార్లు వచ్చినా నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్ లేనప్పుడు కూడా ఇయర్కి 1-2 సార్లు ఇండియా వచ్చేసేవాడిని, టైం దొరికితే చాలు. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఏం చెప్పానంటే ప్రపంచం అంతా ఒక సైడు, ఇండియా అంతా ఒక సైడు, ఎన్నిసార్లు ఎన్ని ఎంత తిరిగినా స్పెషల్ అని. సో అనుకోకుండా ప్లాన్ లేకుండా ఇప్పుడు ఇండియా వచ్చేసాను.
ముచ్చటగా మూడోసారి అని చెప్పాను కదా, ముచ్చటగా మూడోసారి. సో మళ్ళీ బ్రో నేను ఇవాళ ఉండిపోయాను అంటే పాపం మళ్ళీ డ్రైవ్ చేసుకుని వచ్చి అన్న నేను డ్రాప్ చేస్తాను ఎయిర్పోర్ట్కి, నేను వదిలేరు బాబు వెళ్ళిపోతా పౌరులు అంటే లేదు ఈ విధంగా స్పెండ్ చేయొచ్చు అని. సో రాహుల్ ఫ్రమ్ విజయవాడ. రాహుల్ నీకు విజయవాడలోని కూడా నెట్వర్క్ కంపెనీ ఉందా? నా విజయవాడలో కూడా నెట్వర్క్ కంపెనీ ఉంది. ఏం చేస్తావు నెట్వర్క్ కంపెనీ అంటే? డిప్లొమెంట్ చేస్తాము, పెద్ద డేటా సెంటర్లో వర్క్స్ ఉంటాయి మాకు. అంటే ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ తీసుకుని పెడతావా? యూఎస్ఏ, యూరోప్, సింగపూర్ కాంట్రాక్ట్స్ తో నేను ఏషియాలో. అక్కడ ఎంతమంది ఉంటారు ఎంప్లాయీస్? నీకు ఒక 10 people వర్క్ ఉన్నారు. 10 people మేనేజ్ చేస్తారా? నువ్వు ఇక్కడ ప్యారిస్ నుంచి మేనేజ్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను చేస్తాను. సో ప్యారిస్ లో లైఫ్ ఎలా ఉంటుందో చెప్పు ఇండియన్స్ కి. కొత్తగా ఎవరైనా రావాలనుకో కొంచెం హార్డే. హార్డా అంటే కొంచెం లాంగ్వేజ్ వస్తే మనకి ఈజీ అవుతుంది, లాంగ్వేజ్ రాకపోతే మాత్రం హార్డ్ అవుతుంది. ట్యాక్సీలు ఎంత? 46% ట్యాక్సీలు వచ్చేసి మన సాలరీ బట్టి ట్యాక్స్ స్లాబ్. యావరేజ్ సాలరీ ఎంత ఉంటుంది భయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజనీరింగ్ చేసి ఇండియా నుంచి వచ్చావు అనుకో, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేకపోతే ఇక్కడ మాస్టర్స్ చేసి స్టార్టింగ్ అంటే మరీ లోయెస్ట్ కాదు హైయెస్ట్ కాదు, మీడియం సాలరీ ఎంత ఉంటుంది? 1500 euros మినిమం పే ఇవ్వాలి. 35 hours పే అవర్ కి వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి 11 euro ఉంది 1 hour. అవి చిన్న జాబ్లు, నేను అంది మళ్ళీ ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిన వాళ్ళ జాబ్లు. ఎంత ఉంటుంది? 3500 ఉంటుంది. అంటే నెలకి 3500 వస్తుంది. 3500 అన్ని పోను, 3500 వస్తుంది. అన్ని పోను అంటే ఆ 40% ట్యాక్స్ పోను. అంటే 3500 వచ్చే వాళ్ళకి 40% ట్యాక్స్ ఉండదు, అంటే వాళ్ళకి 28% ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటారు. అంటే ఆ 3500 మీద ఇంకా 28% కట్టుకోవాలి. 28% కట్టే వస్తుంది. సో మన చేతికి అవన్నీ కట్ అయిపోయి 3500 వస్తుంది. 3500 ఓకే నాట్ బ్యాడ్. 3500 euros అంటే 40 అంటే 42k ఇయర్ కి. సో ఇయర్ కి 42,000 యూరోలు అంటే ఇండియా డబ్బులు చెప్దాం 28 lakhs 2,80,000 నెలకి. అంతే కదా? కానీ ఏం సరిపోద్ది భయ్య ప్యారిస్ లోని? సరిపోదు, ఎందుకంటే హౌస్ రెంట్ వచ్చేసి మనకి మినిమం 1000 euros ఉంటుంది. అవును, అంటే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ బ్యాచిలర్స్ అయితే ఓకే, కానీ ఫ్యామిలీ అయితే కష్టం. ఫ్యామిలీ అయితే 15 ప్యారిస్ లో, నేను ఇన్ ప్యారిస్ చెప్తున్నాను, ప్యారిస్ లో వచ్చేసి 1000 to 1300 to 1400 లేని అపార్ట్మెంట్ కానీ స్టూడియో కానీ రాదు. మనకు కొంచెం అవుట్స్కట్ ఆఫ్ ప్యారిస్ లో ఉంటే కనుక ఒక 1000 below 1000 లో మనకి హౌస్ వస్తుంది. స్టూడెంట్ ఉన్నప్పుడు అయితే స్టూడెంట్ వచ్చేసి ఒక 400 euros లో స్టూడియోస్ దొరుకుతాయి. సో బేసిక్ గా ఏం చెప్తున్నా అంటే మనం సింగిల్ అయ్యి బ్యాచిలర్స్ అయ్యి ముగ్గురు నలుగురు బ్యాచిలర్స్ ఉంటే కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్యాక్స్ అన్ని పోయి 3500 euros వస్తే మామూలుగా ఒక ఫ్యామిలీ ఒక హస్బెండ్ వైఫ్ అంటే ఇద్దరు వర్క్ చేస్తే మళ్ళీ వర్క్ చేస్తే హ్యాపీయే. కాకపోతే 3500 తో ఒకళ్ళే జాబ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి అంటే కొంచెం కష్టం. సో బేసిక్ గా చూడండి, అందుకే అందరూ జనాలు అమెరికా ప్రిఫర్ చేస్తారు. అమెరికాలో సాలరీలు ఎక్కువ, స్పెండింగ్ తక్కువ రిలేటివ్ గా యూరోప్ కన్నా. సో ఏం చెప్తారంటే $3500 $2,80,000 యూట్యూబ్ చేసుకుని సక్సెస్ అయితే ఇంక ఎక్కువ డబ్బులు వస్తాయేమో ఆనెస్ట్గా, అంటే సక్సెస్ఫుల్ యూట్యూబ్ అయితే. సో అది ప్యారిస్ లివింగ్. సో మొత్తానికి అయితే బ్రదర్ నన్ను డ్రాప్ చేసేస్తున్నాడు. ఏ టు జెడ్ ట్యాక్స్ ఉంటుంది, మనం టీవీ చూసినందుకు కూడా ట్యాక్స్ కట్టాలి. 100 euro ట్యాక్స్ కట్టాలి పర్ ఇయర్. టీవీ చూసినందుకు ట్యాక్స్ కట్టాలా? 130 euros టీవీ చూసినందుకు ట్యాక్స్. సో చెత్తకి ట్యాక్స్ ఉంటుంది. చెత్తకి మాకు ఉంటుంది ట్యాక్స్. పార్కింగ్, నేను పార్కింగ్, ఇది కార్ పార్కింగ్ ఇస్ ద మెయిన్ హెడ్ఏక్. పార్కింగ్ చెప్పాడు. సంవత్సరానికి 3,20,000 అంటే 4,000 euros ఓన్లీ అలోకేటెడ్ స్పేస్ లో పార్క్ చేయడానికి, అంటే ఎల్లో లైన్ లో లెవరేజ్ అని ఉంటుంది, దాంట్లో పార్క్ చేయడానికి మనకి 3000 to 4000 euros టికెట్ ఉంటుంది. చూసాను చూసాను. సో ఈయనతో మాట్లాడక నాకు ఏమనిపించింది అంటే యూరోప్ లోని కావాల్సిన సార్లు హ్యాపీగా అమెరికా నుంచో లేదా ఇండియా నుంచో ప్లేన్ వేసుకొని వచ్చేసి ఒక వారం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి సైట్లన్నీ ఈ కెఫేల్లో తినేసి దుబ్బడం బెటర్. ఇక్కడ ఉండడం బాబోయ్ 40 ఇప్పుడు ఎక్కువ సాలరీ వస్తే 48% ట్యాక్స్ కట్టాలా? సాలరీ బట్ ట్యాక్స్ పెరుగుతా వస్తుంది. 48% ట్యాక్స్ నేను కట్టను. ముసలితనంలోనే మనకి ఫ్రీ మెడికల్ అవసరం లేదు. ఫ్రీ మెడికల్ డబ్బులు అప్పుడు ఇండియా మూవ్ అయిపోయి అక్కడ హాస్పిటల్ జాయిన్ అయిపోవచ్చు. సో మొత్తానికి ఇది గైస్. సో కానీ రావడం ఈజీయా యూరోప్ కావాలంటే? మన విజయవాడ నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో కష్టమే ఉంటుంది. షెంగెన్ వీసా షెంగెన్ కాదు, చదువుకోవడానికి వచ్చి ఇక్కడ జాబ్ చేయడం ఈజీనా? లేదా అంత ఈజీ కాదు. నేను చాలా కష్టపడ్డాను. చాలా మంది నా ఫ్రెండ్స్ దగ్గరగా నేను వచ్చినప్పుడు 20 మంది ఉండేవాళ్ళు. 20 మందిలో ఇప్పుడు ఒక్కరు లేవు, నేను ఒక్కరినే ఉన్నాను, లేకపోతే ఇద్దరు ఉన్నాం అంతే. మాల్టాలో ఉన్నాడు, ఇద్దరే ఉన్నాము. అందరూ ప్యాకప్ టు ఇండియా, లేకపోతే అంటే ఇండియా జాబ్ రాక్ వెళ్ళిపోయారు, జాబ్ రాక్ వెళ్ళిపోయారు. సో చూడండి గైస్, చాలా మంది అడుగుతారు ఈ అడ్వైజ్ లో అది. సో మీకు వీలైతే ఫస్ట్ అమెరికా
కెనడా పెట్టుకోండి. యూరప్ అయితే కొంచెం కాంప్లికేటెడ్, అంటే యూరప్ లో సక్సెస్ఫుల్ లేరని కాదు, చాలా మంది సక్సెస్ఫుల్ ఉంటారు. ఇన్ జనరల్ మన యావరేజ్ లెక్క చూసుకుంటే యూరప్ లో ఇది. సో మొత్తానికి మనం ప్యారిస్ నుంచి ఇండియా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇంప్రాంప్ట్ అని చెప్పాం కదా, నేను ఏది ప్లాన్ చేసుకోను ఎక్కడికి వెళ్ళాలనిపిస్తాను, ఎందుకో సడన్ గా వినాయక చవితి టైము ఎందుకు వెళ్ళాలనిపించింది, అందుకని బయలుదేరి వచ్చేస్తున్నా. ఒకరోజు ఉంటానా ఇండియాలోని, 10 రోజులు ఉంటానా, 20 రోజులు ఉంటానా నాకే తెలీదు. అక్కడ మూడు బట్టి ఏం స్టేట్లు చూడాలి అని ఇయర్ 2022లో 2 సార్లు ఆంధ్ర తెలంగాణ తిరిగాం కాబట్టి వేరే స్టేట్లు చూద్దామని అనిపిస్తుంది. అలా అని ఆంధ్ర తెలంగాణ వచ్చే అని ఏది ప్లాన్ పెట్టుకోకుండా, ఎజెండా పెట్టుకోకుండా, మా పేరెంట్స్ కూడా ఇక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి వైజాగ్లో కూడా వచ్చే ప్లాన్ ఉందా, ఒకళ్ళు వస్తే ఎన్ని రోజులు ఉంటా ఏమీ ఐడియా లేదు, అసలు ఏ ప్లాన్ లేకుండా ఇండియాలో పోతారన్నమాట, అది స్పెషాలిటీ. సో మాతూ చేసేలామని ఏదో ఎప్పుడు ఎక్కడ ఇండియా పాట విన్నా గర్ ఆజా పరదేశీ తెరా దేశ బులాయి అబులాయి అని ఒక పాట వచ్చేది. ఏ సినిమా అది గుర్తుందా, షారుఖ్ ఖాన్ సినిమా పరదేశీనా ఏదో సినిమాలో, నేను కొత్త అమెరికా వచ్చిన కొత్తలో పాట విన్నగానే ఏడుపు వచ్చేసింది అనమాట, అంత స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇప్పటికీ నేను 26 ఏళ్ళలోని ఇండియా 40 సార్లు వచ్చి ఉంటాను మొత్తం, ప్రతి ఇయర్ 2 సార్లు రాపోయినా అన్నిసార్లు, ఎన్నిసార్లు వచ్చినా స్పెషల్ అనమాట, ఇది అదే మదర్లాండ్ స్పెషాలిటీ. సో అది గైస్, సో ఇండియా అయితే ఇప్పుడు ప్యారిస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా, లాస్ట్ మినిట్ టికెట్ బుక్ చేశాను, మీకు అది కూడా యాడ్ చేస్తాను, షేర్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే ప్యారిస్లో ఎలాగ లివింగ్ అని బ్రదర్ చేత ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాడు కాబట్టి. సో ఎన్నాడు ఉంటావు అనుకుంటున్నావు బ్రో ఇక్కడ? నేను ప్యాకప్ అయిపోతాం అనుకుంటున్నాను ఇండియా. కానీ ఇండియాలో ఒకసారి ఇక్కడ లైఫ్ అలవాటు అయిపోయాక ఇండియాలో లివ్ చేయడం ఈజీయే, మనకి అక్కడ ఒక 2 లాక్స్ 1.5 లాక్ వచ్చినా ఒకటే, ఇక్కడ మనకి ఒక 4 లాక్స్ వచ్చినా ఒకటే. అలాగని కాదు, అంటే ఇక్కడ ఒకలాగా అలవాటు అయిపోయాక మళ్ళీ ఇండియా వెళ్ళి మూవ్ అయిపోయి అక్కడ బ్రతకడం ఈజీనా చూడాలి. సో అది కార్డు, నాకు రెసిడెంట్ కార్డు ఉంది, పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఉంది, ఒకవేళ అక్కడ ఏమన్నా ఇబ్బంది వస్తే మనకు వచ్చేయచ్చు. మేము అదే అనుకుంటాం, అమెరికన్ సిటిజన్షిప్ ఎందుకు తీసుకున్నాం అంటే ఒకవేళ ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, ఒకసారి ఇండియా వెళ్ళి మనం సెటిల్ అవ్వలేకపోయాం అనుకో, అంటే కరెక్ట్గా జాబ్ రాకపోయినా మనకి కెరియర్ రాకపోయినా మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు కదా, ఆ దృక్పథంతో తీసుకున్నాం అన్నమాట. ఎప్పుడు కాదు ఎప్పుడో చూడాలి. సో ఇప్పుడైతే మనం చార్ల్స్ డిగాల్, ప్యారిస్లో కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఆర్లీ అని, చార్ల్స్ డిగాల్ అని, బోవాయ్ అని, చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు. మనం వెళ్తుంది మెయిన్ ఎయిర్పోర్టు సిడిజి చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్టు. సో ప్యారిస్లోని ట్రాఫిక్ చూడండి విపరీతంగా ఉంది, మీకు సీన్ చూపిస్తాను. 6:45 అవుతుంది సార్, చూడండి చెట్లు, అందమైన ప్యారిస్ నగరం, బైక్లు, సమ్మర్ కదా అందరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. సిటీ ఆఫ్ లైట్స్, ఎక్కడ సిటీ ఆఫ్ లవ్, సిటీ ఆఫ్ లవ్ అండ్ లైట్స్ అండ్ సిటీ ఆఫ్ పిక్ పాకెట్స్. అవును అది చెప్పింది. ఎందుకంటే గైస్ ఆల్మోస్ట్ గంట అయిపోయింది, ట్రాఫిక్ 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 పీక్లో మొత్తానికి వచ్చేసాం చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్, మళ్ళీ సిడిజి. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చాం ఆస్ట్రియా వియన్నా వచ్చిన అనుష్క ఫ్యామిలీ అంతా మళ్ళీ, కానీ ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఇండియా కానీ మాత్రం అనుకోలే, అది లైఫ్. వచ్చేసాం చూసారా చార్ల్స్ డిగాల్, ఇదేంటి డ్రాప్ చేయడానికి కూడా 1 ఇయర్ కట్టాలా? అవునా, ఇది ఆటోమేటికా? పేమెంట్ ఓరిని డ్రాప్ చేయడానికి 1 ఇయర్? అన్నా ఇదేం ప్యూర్ యూరప్ నాయన. సో రాహుల్ చాలా చాలా థ్యాంక్స్, గంట డ్రైవ్ చేసుకొని డ్రాప్ చేసి మళ్ళీ ఇప్పుడు గంట రీగు గంట నేను ట్రైన్లో వచ్చేసా అని చెప్పాను ఇక. సో మా విజయవాడ అబ్బాయి చూడండి, నిన్న పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ చూసి పరిగెట్ పరిగెట్ వచ్చి అమేజింగ్. ఇదేనా రెనాల్ట్ అన్నావు ఏంటి మెగా అని అంటారు? ఏ అంటే 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అన్నమాట. అబ్బా అంటే కొత్తగా లెర్నర్స్ లైసెన్స్ లాగా అయ్యా. సో ఇదిగోండి గైస్ ఇదే ప్యారిస్ ఎయిర్పోర్ట్, లోపలికి వెళ్దాం చూడండి. అమెరికన్ పాస్పోర్ట్స్కి స్టాంప్ కూడా వేయరు, చూసారా మీరు ఇక్కడ స్టాంప్ కూడా వేయరు అన్నమాట. సో చెక్ ఇన్ అయిపోయింది, నాకు కళా నిజమా తెలియట్లేదు, చెక్ ఇన్ అయిపోయి నాకు ఎప్పటికీ కళా నిజమా తెలియట్లేదు, నిజంగా నేను ఇండియా వెళ్తున్నాను అని అస్సలు ప్లాన్ లేదు. 8 గంటలకు ప్లేన్, తెల్లవారుజామున 3 అంటే కనీసం 3 అంటే 3 to 3:12 యా 15-24 గంటలు కూడా లేదు ప్లానింగ్, వెళ్ళిపోయి ప్లేన్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను, అసలు అన్బిలీవబుల్. సో టు ఇండియా అగైన్, మదర్ల్యాండ్, మదర్ల్యాండ్ కంటే చాలా 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 స్పెషల్ కాబట్టి ఎన్నిసార్లు ఏమనిపించదు. సో కొంతమంది మాట్లాడడానికి
ప్రాక్టికాలిటీకి తేడా. ఇంత బిజీ లైఫ్ స్టైల్లో ఎన్నో ఊర్లు వెళ్ళాలనుకుంటే మూడోసారి ఇండియా చూద్దాం. ఇండియాలో ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాను, ఒకరోజా, 5 రోజులా, 10 రోజులా, లేకపోతే నెల ఉంటానా, నాకు తెలియదు. ఏది ప్లాన్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేద్దాం. ఒకసారి లాంచ్కి వెళ్ళిపోదాం, చూద్దాం. ఇవ్వండి, ప్యారిస్లో డ్యూటీ ఫ్రీ, ప్యారిస్లో కొనాల్సినవి ఏమీ లేవు. మా ఫ్రెండ్ గడు ఎవరు తాగరు వైన్లు, ఫ్రెంచ్ వైన్ అక్కడ ఊర్లో చూసాం కదా, మరి 5 యూరోలు కూడా ఉన్నాయి. ఫైన్ ఫుడ్ కౌంటర్స్, స్నాక్, షనేల్, డియోర్, సో బ్రాండ్లన్నీ మానేసాం మనం. ఇప్పుడు ఓన్లీ రోడ్డు మీద బ్రాండ్లు వేసుకుంటున్నాం. ఇవ్వండి అర్మిస్, ఎంత పిచ్చి ఉండేదంటే అర్మిస్ బెల్ట్లకి వాటికి, అర్మిస్ అర్మిస్ అని. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ప్యారిస్ ఎయిర్పోర్ట్. బర్బరీ ఇవన్నీ లగ్జరీ, బర్బరీ, లవ్ది, దియోర్, అర్మిస్, లూయి విటాన్, గూచి. చూడండి గూచి షోరూము. మన లాంజ్ ఎక్కడుంది? సలాన్ లాంజ్ ఉంది. లాంజ్కి వెళ్ళి తినేద్దాం, క్లీన్ ఎక్కడైనా పడుకుపోవచ్చు. లూయి విటాన్ షోరూమ్ చూడండి ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్ ఉందో, బాగుంది కదా లూయి విటాన్. లూయి విటాన్, గూచి. ఇదిగోండి ప్యారిస్లో ఉన్నాం కదా, ఇది మాట వ్యూ, అందాల ప్యారిస్. అది గైస్ ఇవ్వండి, ఈ లాంజ్కి అయితే ఎప్పుడు రాలే ప్యారిస్లో. ఓకే ఇది బాగుంది, కిడ్స్ రూమ్, కిడ్స్ రూమ్లో కూర్చోవచ్చు నేను కిడ్ అయిపోయి. ఓకే ఓకే, పెద్ద గొప్పగా ఏం లేదు కానీ అబౌవ్ అవరేజ్. ఏముంది రా నేను తిండి ఆ గ్లాస్ ఇవ్వండి. లాంజ్ ఏముంది తిండి, షాంపెన్ ఉంది తాగేస్తా సరే. ప్లేన్లోనే షాంపెన్ తాగుతాం, ఒకసారి లాంజ్లో కూడా షాంపెన్ మొదలెట్టచ్చు. ఏముంది అది, షాంపెన్ తాగుదామా వద్దా, తాగుదామా వద్దా ఆలోచిస్తున్నా, షాంపెన్ తీసుకుందాం. సో ఇది మన డిన్నర్, కొంచెం చికెన్, జుకీనీ, లెంటిల్ సాలడ్ ఫిష్. ఫిష్ తినాలని పొద్దు నుంచి కోరిక ఉంది, ఫిష్. యూజువల్గా నేను ఓన్లీ ప్లేన్లో షాంపెన్ తాగుతాను, ఈసారి వెరైటీగా లాంజ్లో షాంపెన్ తాగుతాను. ఆగేసి పడుకుందామని 8.5 గంటలు డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీకి. సో బాయ్ బాయ్ ప్యారిస్, సీ యూ నెక్స్ట్ టైం, సే లవ్ యూ. సో అయిపోయింది, ఇప్పుడు ప్లేన్ బోర్డింగ్ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నా. సో ప్లేన్ వ్లాగ్ అయితే ఇది వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే మనం ఎమిరేట్స్ వీడియో అయితే చేసాం లాస్ట్ టైము. ఎమిరేట్స్ వీడియోలోని ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్సు, ఎప్పుడు ఎతిహాద్ అయితే మనం చూపించలేదు కాబట్టి ఈసారి ఎతిహాద్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. ఎమిరేట్స్ బాగుందా ఎతిహాద్ బాగుందా మీరే చూసి మీ జడ్జిమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్లైట్ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ బ్లాగ్ ప్రాబబ్లీ ఈ బ్లాగ్ తర్వాత బ్లాగ్ ఎతిహాద్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. మర్చిపోకుండా ఫ్లైట్ లవర్స్, ఫ్లైట్ బ్లాగ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరెవరికైతే ఇష్టమో మనం మర్చిపోకుండా ఎతిహాద్ అయితే, ఎతిహాద్ బ్లాగ్ అయితే మర్చిపోకుండా చూడండి. సో ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో అద్భుతమైన బ్లాగ్. సో మొత్తానికి ఇండియా వెళ్ళిపోతున్నాం, చాలా 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 ఎక్సైటెడ్గా అయితే ఉంది. అది చేసి